హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా మీకు తెలుసు టెట్ ఎంత కీలకమైనది. టెట్లో మార్కులను కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే పాయింట్ మార్కుల్లో, పాయింట్ వాల్యూలో, డెసిమల్ వాల్యూలో ఉద్యోగం పోతుంది. దానికి నిదర్శనం ఇప్పుడు మీరు తెలంగాణ డిఎస్సి రిజల్ట్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి పరీక్ష ఒక మార్క్తో ముడిపడి ఉంటుంది, కానీ డిఎస్సి పరీక్ష హాఫ్ మార్క్ మరియు టెట్లో వచ్చిన మార్కులు పాయింట్ వాల్యూలో ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక్కొక్క మార్కును ఒక్కొక్క జీవితంగా భావించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు సైకాలజీలో భాగంగా సైకాలజీ ఉన్న మూల పదాలు, వాటి యొక్క అర్థాలు, ఈ టాపిక్ నేర్చుకుంటే మీకు దాదాపు 5 క్వశ్చన్లు కవర్ అవుతాయి. ఎందుకంటే ఈ టాపిక్ లేకుండా గనక, ఈ టాపిక్ తెలియకుండా గనక, ఈ పదాల యొక్క అర్థాలు తెలియకుండా గనక మీరు పరీక్షకు వెళ్తే చాలా మిస్ అవుతారు. ఎందుకంటే కనీసం 5 మార్కులు వచ్చే టాపిక్ ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా గత పరీక్షలు వచ్చాయి, చాలామంది విఫలమయ్యారు. కాబట్టి వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు నాతో పాటు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరియు అంతేకాకుండా మన యాప్లో సైకాలజీకి సంబంధించి 30 మార్కులకు సంబంధించి, నూతన సిలబస్ సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి ఉచిత పరీక్షలు పెట్టబోతున్నాం. సెప్టెంబర్ 1 నుంచి 20 వరకు పూర్తిగా షెడ్యూల్ ఇవ్వబడుతుంది. కాబట్టి 30కి 30 మార్కులు సాధించకపోతే మనం పోటీలో చాలామంది వెనుకబడినట్టే. ఎందుకంటే ఒక్కొక్క మార్కు మన జీవితానికి పునాది. కాబట్టి మనం ఎక్కువ మార్కులతో ముందుకెళ్తే జీవితంలో మనకు ధైర్యం వస్తుంది. తక్కువ మార్కులకు కనుక మనం ముందుకెళ్తే డిఎస్సిలో వచ్చే హాఫ్ మార్కులు, ఇక్కడ వచ్చే పాయింట్ వాల్యూస్లు మనకు ఖచ్చితంగా ఉద్యోగాన్ని దెబ్బ కొడతాయి. కాబట్టి మీకు అందరికీ తెలుసు టెట్ సైకాలజీకి సంబంధించి మన పుస్తకం మార్కెట్లో ఉంది. చాలామంది విజేతలు అందరూ కూడా ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. లేటెస్ట్ పాయింట్, ప్రాక్టీస్ బిట్స్, క్వాలిటీ పేపర్, క్వాలిటీ సమాచారం, అన్ని పుస్తకాల సమగ్ర సమాచారంతో కూడుకున్నటువంటి పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. విజేతలందరి దగ్గర ఈ పుస్తకం ఉంది. కాబట్టి మీరు కూడా విజేతలు కావాలనుకుంటే వెంటనే ఈ పుస్తకాన్ని తీసుకోండి. మరియు దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మన కోర్స్ ఉంది, చాలామంది వింటున్నారు, పరీక్షలు రాస్తున్నారు, డౌట్లు అడుగుతున్నారు. మరి మీరు సెప్టెంబర్ 1 నుండి నిర్వహించే పరీక్షలకు సిద్ధంగా కండి. ఇది పూర్తిగా ఉచితం. విజేతల యొక్క పేర్లను మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచుతున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మరి ఇక్కడ చూస్తే మొదటి పాయింట్ మాట్లాడుతున్నాను. మొదటి పాయింట్ వచ్చేసి ఇక్కడ పిగ్మేలియన్ ఫలితం. మీరు అందరూ కూడా చాలామంది విని ఉండరు, కానీ ఎగ్జామ్లో కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, సిలబస్లో భాగంగా సిలబస్ను కాస్త పట్టించుకోకుండా పుస్తకాన్ని పట్టించుకుంటున్నారు. కాబట్టి మరి పిగ్మేలియన్ ఫలితం అంటే ఏమిటంటే, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఎంతో అంచనాలు పెట్టుకుంటారు. ఎక్కువ మార్కులు తెప్పించాలని, నా స్టూడెంట్లు పెద్ద స్థానంలో ఉండాలని, మిగతా పిల్లల కంటే ఎక్కువ మార్కులు రావాలని, నా సబ్జెక్టులో ఎక్కువ మార్కులు రావాలని కోరుకుంటారు. ఎవరు ఫెయిల్ కాకూడదని కోరుకుంటారు. మరి ఆ అంచనాలు విద్యార్థుల్లో ఎంతో మార్పులు తీసుకొస్తాయి. దాన్నే పిగ్మేలియన్ ఫలితం అంటారు. చూడండి ఒకసారి, ఉపాధ్యాయుల యొక్క అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావాన్ని పిగ్మేలియన్ ఫలితం అంటారు. మరి ఉపాధ్యాయుని కనుక అంచనా గనక, ఆలోచన గనక లేకపోతే విద్యార్థులను అంతగా ప్రభావితం చేయలేడు. సో ఉపాధ్యాయుల యొక్క అంచనాలు విద్యార్థుల యొక్క ప్రగతిని, మార్కులను, ఆలోచనను, మార్పులను తీసుకొస్తాయి. కాబట్టి మరి విద్యార్థుల అంచనాలు విద్యార్థుల యొక్క ప్రగతిని ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. ఈ ఫలితాన్ని ఏమంటారంటే పిగ్మేలియన్ ఫలితం అంటారు. మరి రెండో పాయింట్, బహుజన్యత్వము. చూడండి, చాలా జనరల్ పదం, కానీ ఎగ్జామ్లు వచ్చినప్పుడు ఈ పదం మేము ఎక్కడ వినలేదు అనుకుంటారు. మరి ఇక్కడ చూస్తే క్రోమోజోములపై ఏముంటాయి, జన్యువులు అమరి ఉంటాయి. జన్యువులు అంటే జీన్స్. మరి అనేక వేల జన్యువులు కలిసి మానవుని యొక్క లక్షణాలను నిర్ణయిస్తాయి. ఆడ మగ లక్షణం నుంచి కలరు, రంగు, మరి జుట్టు అన్నీ కూడా నిర్ణయిస్తాయి. ఎత్తు, రంగు, లావు అన్నీ కూడా. మరి ఈ పాయింట్ మీకు అందరికి తెలుసు, కానీ దీని ఏమంటారని తెలియదు. దీన్నే బహుజన్యత్వం అంటారు. క్రోమోజోములపై జన్యువులు అమరి ఉంటాయి, అనేక వేల జన్యువులు కలిసి మానవుల యొక్క లక్షణాలను నిర్ణయిస్తాయి. ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే బహుజన్యత్వము అంటారు. మరి ఉద్వేగ కెథార్సిస్, ఎమోషనల్ కెథార్సిస్, బాధాకరమైన సంఘటనల నుండి విముక్తి పొందుటకు వేరే కృత్యాలను చేయట.
ఇది ఉత్తర బాల దశలో నీ పిల్లల యొక్క లక్షణం. అంటే బాధ కలిగినప్పుడు ఆ బాధ నుండి డైవర్ట్ కావడానికి రకరకాల పనుల్లో నిమగ్నం అవుతారు. ఉపాధ్యాయుడు తిట్టినా తల్లిదండ్రులు తిట్టినా విద్యార్థులు సెల్ ఫోన్ చూడడం లేక పాటలు వినడం పాటలు పాడడం తెలిసిన వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్ళడం మీకు కూడా ఆ బాధ కలిగినప్పుడు వేరే మూడ్లో ఉంటారు, వేరే మూడ్లోకి మారిపోతారు. ఎందుకంటే ఆ బాధను మర్చిపోవడానికి, ఈ బాధను మర్చిపోవడానికి వేరే కృత్యాల్లో కనుక మీరు నిమగ్నమైతే ఈ కాన్సెప్ట్ను ఏమంటారంటే ఎమోషనల్ కెథార్సిస్ లేక ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఇది ఉత్తర బాల దశ లక్షణం అని గుర్తుపెట్టుకోండి. మరి స్ట్రీట్ కల్చర్ వీధి సంస్కృతి. మరి ఏ వయసు వారు ఏం పనిచేసేదాన్ని వీధి సంస్కృతి అంటారు. 7 నుండి 12 సంవత్సరాల మధ్య గల వయసు ఉన్న పిల్లలు వారు ఉన్న ప్రాంతాల్లో స్వేచ్ఛగా ఆడుకోవడం, 7 నుండి 12 సంవత్సరాల బాల బాలికలు వారున్న ఏరియాలో ఆ యొక్క వయసు గల వారితో పెద్దవారితో చిన్నవారితో స్వేచ్ఛగా ఆటలు ఆడుకుంటుంటే దీన్ని ఏ కల్చర్ అంటారంటే స్ట్రీట్ కల్చర్ అని గుర్తుపెట్టుకోవాలి. వయసు ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. పదం ఉంది. మరి ఇక్కడ చూస్తే సరోగేట్ ప్లే అంటే ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆటను సరోగేట్ ప్లే అంటారు. అంటే పిల్లలు ఆడుతున్నప్పుడు కాళ్ళ నొప్పి వచ్చినా చేతి నొప్పి వచ్చినా సరే వారికి బదులుగా వేరే వాళ్ళని ఆడమని చెప్పడం, ఇప్పుడు క్రికెట్లో మీరు చూసి ఉంటారు అతను ఉరకలేనప్పుడు బై రన్నర్ను పెట్టుకుంటాడు. పిల్లలు ఏదో డబ్బులు పెట్టుకుని ఆడేటప్పుడు నాకు రాదు నీకు డబ్బులు ఇస్తాను నా బదులుగా నువ్వు ఆడు, కానీ క్యారం బోర్డ్ అయినా చెస్ అయినా క్రికెట్ అయినా సరే అంటే ఒకరి బదులుగా మరొకరు ఆడే ఆటను ఏమంటారంటే సరోగేట్ ప్లే. రైట్. మరి ఫోనాలజీ సిమాంటిక్స్ అనే పదాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో తరచుగా అడుగుతున్నటువంటి పదాలు. మరి ఫోనాలజీ అంటే ఏమిటంటే చూడండి ఒకసారి, భాషకు సంబంధించిన శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రం. మరి శాస్త్రాలు అధ్యయనాలు మీకు ఎంతో డిఎస్సిగా ఉపయోగపడతాయి. మరి భాషకు సంబంధించిన ఏ భాష యొక్క సరే ఆ యొక్క శబ్దాలను అంటే ఎలా పలకాలి, ఒత్తి పలకాలా, ఏ విధంగా పలకాలి, ఒత్తులు దీర్ఘాలు లాంటివి ఆ యొక్క శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఫోనాలజీ. ఫోన్లో మాట్లాడుతుంటే శబ్దాలు వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి, శబ్దం వస్తుంది వినబడట్లేదు అని గుర్తుపెట్టుకోండి. ఫోనాలజీ అంటే శబ్దాల యొక్క అర్థాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోనాలజీ అంటారు. మరి సిమాంటిక్స్ అంటే చూడండి ఒకసారి, భాషకు సంబంధించిన పదాల యొక్క అర్థాలను మరియు వేరువేరు సందర్భాల్లో వారి యొక్క అర్థాల యొక్క మార్పును అధ్యయనం చేసే శాస్త్రం. ఇక్కడ రెండు మాటలు మాట్లాడడం జరిగింది, చూడండి, భాషకు సంబంధించిన పదాల యొక్క అర్థాలను, అది శబ్దాలను, శబ్దం ఫోన్లో మాట్లాడుతున్న శబ్దం వచ్చింది, అర్థం దాని యొక్క అర్థం ఏమిటి, కానీ ఒక్కొక్కసారి ఒక అర్థం ఒక సందర్భంలో ఒకలాగా ఉంటుంది మరొక సందర్భంలో దాని యొక్క అర్థం మారిపోతుంది. మరి ఇక్కడ సందర్భాన్ని బట్టి శబ్దం యొక్క అర్థం పదం యొక్క అర్థం మారిపోతుంది. దీన్ని ఏమంటారంటే సిమాంటిక్స్ అంటారు. సిమాంటిక్స్ అంటే ఎలా గుర్తుపెట్టుకోండి, సేమ్ ఉండదు సిచ్యువేషన్ బట్టి మారుతుంది అని గుర్తుపెట్టుకోండి, ఇది సిమాంటిక్స్. మరి నెక్స్ట్ పదాన్ని కనుక చూస్తే ప్రాగ్మాటిక్స్ అన్నారు. ప్రాగ్మాటిక్స్ లేదా ప్రోగ్మాటిక్స్ సంబంధం లేదు. చూడండి, నిత్య జీవితంలో పదాలను మరికడ ఏమన్నాడు వాక్యాలను సందర్భానుసారంగా అర్థం చేసుకుని వాక్య నిర్మాణం చేసుకున్నటకు అధ్యయనం చేసే శాస్త్రం. ఇక్కడ పదాలను వాక్యాలను సందర్భానుసారంగా మనం అర్థం చేసుకుని సందర్భానుసారంగా ఉపయోగించుకోవడం అంటే ఇక్కడ పదాలు ప్లస్ వాక్యాలు అని కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే ప్రాగ్మాటిక్స్ అంటారు. మరి సంజ్ఞానము ఇది పియాజేలో వచ్చింది. మరి వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానము అంటారు. సంజ్ఞానము వ్యక్తులు నిత్య జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటారు. ఆ సతమతమయ్యే క్రమంలో ఎన్నో ఆలోచిస్తూ ఉంటే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ రావడానికి ఎన్నో ఆలోచనలు మీరు చేసి ఉంటారు. ఆ ఆలోచన పరంపరనే ఏమంటారంటే సంజ్ఞానం అంటారు. ఎంతో ఆలోచిస్తే కానీ ఒక సొల్యూషన్ దొరకలేదు, ఎందుకంటే జరగబోయే నష్టాలను లాభాలను బేరీస్ వేసుకొని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి సహకరించే ఆలోచనల పరంపరనే ఏమంటారంటే సంజ్ఞానం అంటారు. చూడండి, వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానము అంటారు. పియాజోలో మీరు చూసి ఉన్నారు. మరి సమతాస్థితి పిల్లలు
ప్రస్తుతం ఉన్న స్కిమాటాలను ఆధారంగా చేసుకుని కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించడమే సమతాస్థితి. మరి సమతాస్థితి అంటే ఏమిటంటే పిల్లలు ప్రస్తుతం ఉన్న స్కిమాటాలను ఆధారంగా చేసుకుని కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించడమే సమతాస్థితి. మరి స్కిమాటాలు అంటే ఏమిటి? స్కిమాటాలు అంటే మీకు తెలుసు ఆల్రెడీ. స్కిమాటాలు అంటే చూడగానే చేసే ప్రతిచర్యలు, పట్టుకునే చర్య, ఒక దానికి మనం రెస్పాండ్ అవడాన్నే స్కిమాట అంటారు. ఈ సందర్భం మీకు తెలుసు, స్కిమాటాను రకరకాల సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. ఈ స్కిమాటాలను అంటే ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని, ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని చూడండి, కొత్త సంఘటనలను అర్థం చేసుకోవడం అంటే గత అనుభవాలను ఉపయోగించుకొని కొత్త అనుభవాలను సునాయాసంగా వివరించడమే సమతాస్థితి. దీన్ని ఈక్విలిబ్రేషన్స్ అంటారు. మరి సంశ్లేషణము మీకు తెలుసు, సాంశీకరణము అవన్నీ తెలుసు. సాంశీకరణము అంటే సాధారణీకరణం అని గుర్తుపెట్టుకోండి. సాంశీకరణం అంటే సాధారణీకరణం అని గుర్తుపెట్టుకోండి. సాంశీకరణం అంటే మీకు తెలుసు, కుక్కను చూసి నక్క అనుకున్నాడు, ఎందుకంటే కుక్కను పోలిన వస్తువులను ప్రతిదాన్ని చూసి నక్క అనుకోవడం, హెలికాప్టర్ చూసి విమానం అనుకోవడం, మరి ఎగిరేవన్నీ పక్షులు అనుకోవడం, మరి పులిని చూసి పిల్లి అనుకోవడం కొన్ని సందర్భాల్లో, అంటే సేమ్ ఉన్న వాటిని అదేనేమో అనుకుంటే సాంశీకరణం. అందుకే స్వాయత్తీకరణం అని కూడా అంటారు దాన్ని, మరియు సాధారణీకరణం అని కూడా అంటారు. ఒక దాన్ని చూసి అదే అనుకుంటే సాంశీకరణం. కానీ ఇక్కడ సంశ్లేషణం అంటే కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం. కొత్త పరిస్థితికి వెళ్ళారు, మీరు కొత్త ప్లేస్కి వెళ్ళారు, కొత్త స్కూల్లో జాయిన్ అయ్యారు, అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ గతంలో ఉన్న వాటికి భిన్నంగా ఉంటాయి, వాటిని అవగాహన చేసుకోవడం. కొత్తగా జాబ్ వచ్చింది, కొత్తగా స్కూల్ వెళ్ళారు, అంతకుముందు మీరు వాలంటీర్గా పనిచేశారు, అక్కడ వ్యవస్థ వేరే, అక్కడ హెడ్ మాస్టర్ వేరే, అక్కడ సిచ్యువేషన్స్ వేరే, అక్కడ ఎక్సర్సైజ్ వేరే, అక్కడ ప్రేయర్లు వేరే, టైం టేబుల్ వేరే. కానీ కొత్త పరిస్థితులను, కొత్తగా పరిస్థితులను కొత్తగా ఆలోచించి అవగాహన చేసుకోవడమే ఏమంటారంటే సంశ్లేషణము అంటారు. మరి వ్యవస్థీకరణం అంటే భౌతిక మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే ఆలోచనయే వ్యవస్థీకరణ. ఇలా చూస్తే మీకు అర్థం కాదు, భౌతిక మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే ఆలోచనే వ్యవస్థీకరణ. పుస్తకంలో ఇలాగే ఉంటుంది, ఈ గ్రాంధిక భాషనే ఉంటుంది, కానీ ఫస్ట్ మొదట ఇది చదువుకొని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా మీకు తెలుసు టెట్ ఎంత కీలకమైనది, టెట్లో మార్కులు కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే పాయింట్ మార్కుల్లో, పాయింట్ వాల్యూలో, డెసిమల్ వాల్యూలో ఉద్యోగం పోతుంది. దానికి నిదర్శనం ఇప్పుడు మీరు తెలంగాణ డిఎస్సి రిజల్ట్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి పరీక్ష ఒక మార్క్తో ముడిపడి ఉంటుంది, కానీ డిఎస్సి పరీక్ష హాఫ్ మార్క్, మరియు టెట్లో వచ్చిన మార్కులు పాయింట్ వాల్యూలో ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక్కొక్క మార్కును ఒక్కొక్క జీవితంగా భావించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు సైకాలజీలో భాగంగా సైకాలజీ మూల పదాలు, వాటి యొక్క అర్థాలు, ఈ టాపిక్ నేర్చుకుంటే మీకు దాదాపు 5 క్వశ్చన్లు కవర్ అవుతాయి. ఎందుకంటే ఈ టాపిక్ లేకుండా గనక, ఈ టాపిక్ తెలియకుండా గనక, ఈ పదాల యొక్క అర్థాలు తెలియకుండా గనక మీరు పరీక్షకు వెళ్తే చాలా మిస్ అవుతారు. ఎందుకంటే కనీసం 5 మార్కులు వచ్చే టాపిక్ ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా గత పరీక్షలు వచ్చాయి, చాలామంది విఫలమయ్యారు. కాబట్టి వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు నాతో పాటు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరియు అంతేకాకుండా మన యాప్లో సైకాలజీకి సంబంధించి 30 మార్కులకు సంబంధించి, నూతన సిలబస్ సంబంధించి 1 నుండి సెప్టెంబర్ 1 నుంచి ఉచిత పరీక్షలు పెట్టబోతున్నాం. సెప్టెంబర్ 1 నుంచి 20వ తారీఖు వరకు పూర్తిగా షెడ్యూల్ ఇవ్వబడుతుంది. కాబట్టి 30కి 30 మార్కులు సాధించకపోతే మనం పోటీలో చాలా మంది వెనుకబడినట్టే. ఎందుకంటే ఒక్కొక్క మార్కు మన జీవితానికి పునాది. కాబట్టి మనం ఎక్కువ మార్కులతో ముందుకెళ్తే జీవితంలో మనకు ధైర్యం వస్తుంది, తక్కువ మార్కులకు కనుక మనం ముందుకెళ్తే డిఎస్సిలో వచ్చే హాఫ్ మార్కులు, ఇక్కడ వచ్చే పాయింట్ వాల్యూస్ మనకు ఖచ్చితంగా ఉద్యోగాన్ని దెబ్బ కొడతాయి. కాబట్టి మీకు అందరికి తెలుసు టెట్ సైకాలజీకి సంబంధించి మన పుస్తకం మార్కెట్లో ఉంది. చాలామంది విజేత అందరూ కూడా ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. లేటెస్ట్ పాయింట్, ప్రాక్టీస్ బిట్స్, క్వాలిటీ పేపర్, క్వాలిటీ సమాచారం, అన్ని పుస్తకాల సమగ్ర సమాచారంతో కూడుకున్నటువంటి పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. విజేతలందరి దగ్గర ఈ పుస్తకం ఉంది. కాబట్టి మీరు కూడా విజేతలు కావాలనుకుంటే వెంటనే ఈ పుస్తకాన్ని తీసుకోండి. మరియు దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మన కోర్సు ఉంది, చాలామంది వింటున్నారు, పరీక్షలు రాస్తున్నారు, డౌట్లు అడుగుతున్నారు. మరి మీరు సెప్టెంబర్ 1 నుండి నిర్వహించే పరీక్షలకు సిద్ధంగా కండి. ఇది పూర్తిగా ఉచితం. విజేతల యొక్క పేర్లను మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచుతున్నాం.
కాబట్టి దయచేసి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మరి ఇక్కడ చూస్తే మొదటి పాయింట్ మాట్లాడుతున్నాను. మొదటి పాయింట్ వచ్చేసి ఇక్కడ పిగ్మేలియన్ ఫలితం. మీరందరూ కూడా చాలామంది విని ఉండరు, కానీ ఎగ్జామ్లో కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, సిలబస్లో భాగంగా సిలబస్ని కాస్త పట్టించుకోకుండా పుస్తకాన్ని పట్టించుకుంటున్నారు కాబట్టి. మరి పిగ్మేలియన్ ఫలితం అంటే ఏమిటంటే, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఎంతో అంచనాలు పెట్టుకుంటారు. ఎక్కువ మార్కులు తెప్పించాలని, నా స్టూడెంట్లు పెద్ద స్థానంలో ఉండాలని, మిగతా పిల్లల కంటే ఎక్కువ మార్కులు రావాలని, నా సబ్జెక్టులో ఎక్కువ మార్కులు రావాలని కోరుకుంటారు. ఎవరు ఫెయిల్ కాకూడదని కోరుకుంటారు. మరి ఆ అంచనాలు విద్యార్థుల్లో ఎంతో మార్పులు తీసుకొస్తాయి. దాన్నే పిగ్మేలియన్ ఫలితం అంటారు. చూడండి ఒకసారి, ఉపాధ్యాయుల యొక్క అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావాన్ని పిగ్మేలియన్ ఫలితం అంటారు. మరి ఉపాధ్యాయుని గనక అంచనా గనక ఆలోచన గనక లేకపోతే విద్యార్థులను అంతగా ప్రభావితం చేయలేడు. సో ఉపాధ్యాయుల యొక్క అంచనాలు విద్యార్థుల యొక్క ప్రగతిని, మార్కులను, ఆలోచనను, మార్పులను తీసుకొస్తాయి. కాబట్టి మరి విద్యార్థుల అంచనాలు విద్యార్థుల యొక్క ప్రగతిని ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. ఈ ఫలితాన్ని ఏమంటారంటే పిగ్మేలియన్ ఫలితం అంటారు. మరి రెండో పాయింట్, బహుజన్యత్వము. చూడండి, చాలా జనరల్ పదం, కానీ ఎగ్జామ్లు వచ్చినప్పుడు ఈ పదం మేము ఎక్కడ వినలేదు అనుకుంటారు. మరి ఇక్కడ చూస్తే క్రోమోజోములపై ఏముంటాయి, జన్యువులు అమరి ఉంటాయి. క్రోమోజోములపై ఏముంటాయి, జన్యువులు అమరి ఉంటాయి. జన్యువులు అంటే జీన్స్. మరి అనేక వేల జన్యువులు కలిసి మానవుని యొక్క లక్షణాలను నిర్ణయిస్తాయి. అనేక వేల జన్యువులు మానవుని యొక్క లక్షణాలను నిర్ణయిస్తాయి. ఆడ మగ లక్షణం నుంచి కలరు, రంగు, మరి జుట్టు అన్నీ కూడా నిర్ణయిస్తాయి. ఎత్తు, రంగు, లావు అన్నీ కూడా. మరి ఈ పాయింట్ మీకు అందరికి తెలుసు, కానీ దీని ఏమంటారని తెలియదు. దీన్నే బహుజన్యత్వం అంటారు. క్రోమోజోములపై జన్యువులు అమరి ఉంటాయి. అనేక వేల జన్యువులు కలిసి మానవుల యొక్క లక్షణాలను నిర్ణయిస్తాయి. ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే బహుజన్యత్వము అంటారు. మరి ఉద్వేగ కెథార్సిస్, ఎమోషనల్ కెథార్సిస్, బాధాకరమైన సంఘటనల నుండి విముక్తి పొందుటకు వేరే కృత్యాలను చేయుట, ఇది ఉత్తర బాల దశలో నీ పిల్లల యొక్క లక్షణం. అంటే బాధ కలిగినప్పుడు ఆ బాధ నుండి డైవర్ట్ కావడానికి రకరకాల పనుల్లో నిమగ్నం అవుతారు. ఉపాధ్యాయుడు తిట్టినా, తల్లిదండ్రులు తిట్టినా, విద్యార్థులు సెల్ ఫోన్ చూడడం లేక పాటలు వినడం, పాటలు పాడడం, తెలిసిన వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్ళడం, మీకు కూడా ఆ బాధ కలిగినప్పుడు వేరే మూడ్లో ఉంటారు, వేరే మూడ్లోకి మారిపోతారు. ఎందుకంటే ఆ బాధను మర్చిపోవడానికి, ఈ బాధను మర్చిపోవడానికి వేరే కృత్యాల్లో కనుక మీరు నిమగ్నం అయితే ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే ఎమోషనల్ కెథార్సిస్ లేదా ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఇది ఉత్తర బాల దశ లక్షణం అని గుర్తుపెట్టుకోండి. మరి స్ట్రీట్ కల్చర్ వీధి సంస్కృతి. మరి ఏ వయసు వారు ఏం పనిచేసేదాన్ని వీధి సంస్కృతి అంటారు. 7 నుండి 12 సంవత్సరాల మధ్య గల వయసు ఉన్న పిల్లలు వారు ఉన్న ప్రాంతాల్లో స్వేచ్ఛగా ఆడుకోవడం, 7 నుండి 12 సంవత్సరాల బాలికలు వారున్న ఏరియాలో ఆ యొక్క వయసు గల వారితో, పెద్దవారితో, చిన్నవారితో స్వేచ్ఛగా ఆటలు ఆడుకుంటుంటే దీన్ని ఏ కల్చర్ అంటారంటే స్ట్రీట్ కల్చర్ అని గుర్తుపెట్టుకోవాలి. వయసు ఉంది కదా, గుర్తుపెట్టుకోండి, పదం ఉంది. మరి ఇక్కడ చూస్తే సరోగేట్ ప్లే అంటే ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆటను సరోగేట్ ప్లే అంటారు. అంటే పిల్లలు ఆడుతున్నప్పుడు కాళ్ళు నొప్పి వచ్చినా, చేతి నొప్పి వచ్చినా సరే వారికి బదులుగా వేరే వాళ్ళని ఆడమని చెప్పడం, ఇప్పుడు క్రికెట్లో మీరు చూసి ఉంటారు, అతను ఉరకలేనప్పుడు బైరన్నర్ను పెట్టుకుంటాడు. పిల్లలు ఏదో డబ్బులు పెట్టుకుని ఆడేటప్పుడు నాకు రాదు, నీకు డబ్బులు ఇస్తాను, నా బదులుగా నువ్వు వాడు. కానీ క్యారం బోర్డ్ అయినా, చెస్ అయినా, క్రికెట్ అయినా సరే, అంటే ఒకరి బదులుగా మరొకరు ఆడే ఆటను ఏమంటారంటే సరోగేట్ ప్లే. రైట్. మరి ఫోనాలజీ, సిమాంటిక్స్ అనే పదాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తరచుగా అడుగుతున్నటువంటి పదాలు. మరి ఫోనాలజీ అంటే ఏమిటంటే చూడండి ఒకసారి, భాషకు సంబంధించిన శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రం. మరి శాస్త్రాల్లో అధ్యయనాలు మీకు ఎంతో డిఎస్సిగా ఉపయోగపడతాయి. మరి భాషకు సంబంధించిన ఏ భాష యొక్క సరే
ఆ యొక్క శబ్దాలను అంటే ఎలా పలకాలి, ఒత్తి పలకాలా, ఏ విధంగా పలకాలి, ఒత్తులు దీర్ఘాలు లాంటివి, ఆ యొక్క శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఫోనాలజీ. ఫోనాలజీ, ఫోన్లో మాట్లాడుతుంటే శబ్దాలు వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి, శబ్దం వస్తుంది వినబడట్లేదు అని గుర్తుపెట్టుకోండి. ఫోనాలజీ అంటే శబ్దాల యొక్క అర్థాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోనాలజీ అంటారు. మరి సిమాంటిక్స్, సిమాంటిక్స్ అంటే చూడండి, భాషకు సంబంధించిన పదాల యొక్క అర్థాలను మరియు వేరువేరు సందర్భాల్లో వారి యొక్క అర్థాల యొక్క మార్పును అధ్యయనం చేసే శాస్త్రం. ఇక్కడ రెండు మాటలు మాట్లాడడం జరిగింది, రెండు మాటలు చూడండి, భాషకు సంబంధించిన పదాల యొక్క అర్థాలను, అది శబ్దాలను, శబ్దం ఫోన్లో మాట్లాడుతున్న శబ్దం వచ్చింది, అర్థం దాని యొక్క అర్థం ఏమిటి, కానీ ఒక్కొక్కసారి ఒక అర్థం ఒక సందర్భంలో ఒకలాగా ఉంటుంది, మరొక సందర్భంలో దాని యొక్క అర్థం మారిపోతుంది. మరి ఇక్కడ సందర్భాన్ని బట్టి శబ్దం యొక్క అర్థం, పదం యొక్క అర్థం మారిపోతుంది. దీన్ని ఏమంటారంటే సెమాంటిక్స్ అంటారు. సెమాంటిక్స్ అంటే ఎలా గుర్తుపెట్టుకోండి, సేమ్ ఉండదు, సిచ్యువేషన్ బట్టి మారుతుంది అని గుర్తుపెట్టుకోండి, ఇది సెమాంటిక్. మరి నెక్స్ట్ పదాన్ని కనుక చూస్తే ప్రాగ్మాటిక్స్ అన్నారు, ప్రాగ్మాటిక్స్ లేదా ప్రోగ్మాటిక్స్ సంబంధం లేదు. చూడండి, నిత్య జీవితంలో పదాలను మరి ఇక్కడ ఏమన్నాడు, వాక్యాలను సందర్భానుసారంగా అర్థం చేసుకొని వాక్య నిర్మాణం చేసుకున్నకు అధ్యయనం చేసే శాస్త్రం. ఇక్కడ పదాలను వాక్యాలను సందర్భానుసారంగా మనం అర్థం చేసుకొని సందర్భానుసారంగా ఉపయోగించుకోవడం, అంటే ఇక్కడ పదాలు ప్లస్ వాక్యాలు అని కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే ప్రాగ్మాటిక్స్ అంటారు, ప్రాగ్మాటిక్స్ అంటారు, ప్రాగ్మాటిక్స్ అంటారు. మరి సంజ్ఞానము, ఇది పియాజేలో వచ్చింది. మరి వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానము అంటారు. సంజ్ఞానము, వ్యక్తులు నిత్య జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటారు, ఆ సతమతమయ్యే క్రమంలో ఎన్నో ఆలోచిస్తూ ఉంటే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ రావడానికి ఎన్నో ఆలోచనలు మీరు చేసి ఉంటారు, ఆ ఆలోచన పరంపరనే ఏమంటారంటే సంజ్ఞానం అంటారు. ఎంతో ఆలోచిస్తే కానీ ఒక సొల్యూషన్ దొరకలేదు, ఎందుకంటే జరగబోయే నష్టాలను లాభాలను బేరీస్ వేసుకొని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు, ఆ నిర్ణయం తీసుకోవడానికి సహకరించే ఆలోచనల పరంపరనే ఏమంటారంటే సంజ్ఞానం అంటారు. చూడండి, వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానము అంటారు. పియాజోలో మీరు చూసి ఉన్నారు. మరి సమతాస్థితి, సమతాస్థితి, పిల్లలు ప్రస్తుతం ఉన్న స్కిమాటాలను ఆధారంగా చేసుకొని కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించడమే సమతాస్థితి. మరి సమతాస్థితి అంటే ఏమిటంటే పిల్లలు ప్రస్తుతం ఉన్న స్కిమాటాలను ఆధారంగా చేసుకొని కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించడమే సమతాస్థితి. మరి స్కిమాటాలు అంటే ఏమిటి, స్కిమాటాలు అంటే మీకు తెలుసు ఆల్రెడీ, స్కిమాటాలు అంటే చూడగానే చేసే ప్రతిచర్యలు, పట్టుకునే చర్య, ఒక దానికి మనం రెస్పాండ్ అవడాన్నే స్కిమాట అంటారు. ఈ సందర్భం మీకు తెలుసు, స్కిమాటాను రకరకాల సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. ఈ స్కిమాటాలను అంటే ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని, ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని చూడండి, కొత్త సంఘటనలను అర్థం చేసుకోవడం, అంటే గత అనుభవాలను ఉపయోగించుకొని కొత్త అనుభవాలను సునాయాసంగా వివరించడమే సమతాస్థితి. దీన్ని ఈక్విలిబ్రేషన్స్ అంటారు. మరి సంశ్లేషణము మీకు తెలుసు, సాంశీకరణము అవన్నీ తెలుసు. సాంశీకరణము అంటే సాధారణీకరణం అని గుర్తుపెట్టుకోండి, సాంశీకరణం అంటే సాధారణీకరణం అని గుర్తుపెట్టుకోండి. సాంశీకరణం అంటే మీకు తెలుసు, కుక్కను చూసి నక్క అనుకున్నాడు, ఎందుకంటే కుక్కను పోలిన వస్తువులను ప్రతిదాన్ని చూసి నక్క అనుకోవడం, హెలికాప్టర్ను చూసి విమానం అనుకోవడం, మరి ఎగిరేవన్నీ పక్షులు అనుకోవడం, మరి పులిని చూసి పిల్లి అనుకోవడం కొన్ని సందర్భాల్లో, అంటే సేమ్ ఉన్న వాటిని అదేనేమో అనుకుంటే సాంశీకరణం, అందుకే స్వాయత్తీకరణం అని కూడా అంటారు దాన్ని, మరియు సాధారణీకరణం అని కూడా అంటారు. ఒక దాన్ని చూసి అదే అనుకుంటే సాంశీకరణం. కానీ ఇక్కడ సంశ్లేషణం అంటే కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం. కొత్త పరిస్థితికి వెళ్ళారు, మీరు కొత్త ప్లేస్కి వెళ్ళారు, కొత్త స్కూల్లో జాయిన్ అయ్యారు, అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ గతంలో ఉన్న వాటికి భిన్నంగా ఉంటాయి, వాటిని అవగాహన చేసుకోవడం. కొత్తగా జాబ్ వచ్చింది, కొత్తగా స్కూల్ వెళ్ళారు, అంతకుముందు మీరు వాలంటీర్గా పనిచేశారు, అక్కడ వ్యవస్థ వేరే, అక్కడ హెడ్మాస్టర్ వేరే, అక్కడ సిచ్యువేషన్స్ వేరే, అక్కడ ఎక్సర్సైజ్ వేరే, అక్కడ ప్రేయర్లు వేరే, టైం టేబుల్ వేరే. కానీ కొత్త పరిస్థితులను, కొత్తగా పరిస్థితులను కొత్తగా ఆలోచించి అవగాహన చేసుకోవడమే ఏమంటారంటే సంశ్లేషణము అంటారు. మరి వ్యవస్థీకరణం అంటే మీకు తెలుసు, సాంశీకరణం అంటే మీకు తెలుసు, సాధారణంగా సాంశీకరణము, దాన్ని స్వాయత్తీకరణము అంటారు. అంటే సింపుల్గా ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడమే
స్వాయత్తీకరణం లేదా సాంశీకరణం, దాన్నే సాధారణీకరణం అని కూడా అంటారు. అంటే కుక్కను చూసి నక్క అనుకున్నాడు, గుర్రాన్ని చూసి గాడిద అనుకున్నాడు, హెలికాప్టర్ని చూసి విమానం అనుకున్నాడు. ఎందుకంటే సేమ్ పోలిక ఉందిగటి, పోలిక ఉన్న వాటిని చూసుకుంటే సాంశీకరణము అంటారు. మరి ఆ కాన్సెప్ట్ మీకు అంతా తెలుసు. కానీ ఇక్కడ వ్యవస్థీకరణం అనుకున్నాడు. మరి వ్యవస్థీకరణకి సంబంధించి పుస్తకంలో కఠినమైనటువంటి భాష వాడడం జరిగింది. మొదటగా పుస్తక భాష నేర్చుకున్న తర్వాత వాడుక భాషలో మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి భౌతిక మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే ఆలోచనయే వ్యవస్థీకరణ అన్నాడు. మరి దీని యొక్క అర్థం ఏమిటి? వ్యవస్థీకరణ అంటే ఇంతకుముందు కుక్కను చూసి నక్క అనుకున్నావు, గుర్రాన్ని చూసి గాడిద అనుకున్నావు. ఎందుకంటే పోలికను బట్టి మరి ఈ యొక్క వ్యవస్థీకరణలో భౌతిక మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే ఆలోచనే వ్యవస్థీకరణ అన్నారు. అంటే ఇక్కడ పోలికను బట్టి కాదు, తేలాడను బట్టి మనం ఆ యొక్క వస్తువులను అర్థం చేసుకోవాలి, ఆ జంతువులను అర్థం చేసుకోవాలి. అంటే కుక్క నక్క చూడడానికి ఒకటేలా ఉన్నప్పటికీ తేడాలు ఏమిటి, ఎత్తు ఏమిటి, సైజు ఏమిటి, స్వరం ఏమిటి, ఆకారం ఏమిటి, వాటిలో ఉన్న తేడాలు ఏమిటి, అది ఎందుకు కుక్కగా పిలువబడుతుంది, ఇది ఎందుకు నక్కగా పిలువబడుతుంది అని పోలికలను బట్టి కాకుండా తేడాలను బట్టి వస్తువులను జంతువులను సంఘటనలను అర్థం చేసుకునే వ్యవస్థనే వ్యవస్థీకరణం అంటారు. మరి సర్వాత్మకవాదం, దీన్ని యానిమిజం, జంతువాదం, మారు పేర్లు లేకుండా మీరు పరీక్షకు వెళ్తే ఏదో కొత్త పేరు వచ్చినప్పుడు చదువుకుని వచ్చిందంతా వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్. కాబట్టి మారు పేర్లు, మరో పేర్లు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. మీకు తెలియని పేర్లే ఎగ్జామ్లో ఇస్తాడు. కాబట్టి చూడండి, సర్వాత్మకవాదం, యానిమిజం, జంతువాదం అంటే ఏమిటంటే మీకు తెలుసు, ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం. చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడుతుంది తల్లి అంటే ప్రాణం ఉందని పిల్లలు అనుకుంటారు. టెడీబేర్ బొమ్మను చూపించి భయపెడుతుంది తల్లి పిల్లవాడినంటే నిజంగా అది పులి బొమ్మ, అయినప్పటికీ అది టెడీబేర్, దానికి ప్రాణం లేదని తెలుసు. మరి మీకు తెలుసు, బొమ్మలకు పాలు పట్టడం, స్నానం చేయించడం అంటే పిల్లలు ప్రాణం ఉందనుకుంటారు. కాబట్టే ఈ భావనను సర్వాత్మకవాదం, యానిమిజం, జంతువాదం అంటారు. మరి అహం కేంద్రవాదం, అహం అంటే ఈ సందర్భంలో ఈగో కాదు, అహం కేంద్రవాదం, ఈగో సెంట్రిజం అంటారు. అంటే ప్రపంచం మొత్తం నాపైనే దృష్టి కేంద్రీకరించింది, మొత్తం నా గురించే ఆలోచిస్తున్నారు. నేను కొత్త బట్టలు వేసుకుంటే అందరూ నా గురించే చర్చిస్తున్నారు, నేను స్పీచ్ ఇచ్చి వస్తుంటే నేను ఎలా ఇచ్చాను అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అని అనుకోవడం, నేను నడుస్తూ ఉంటే నీడ నాతో పాటే వస్తుంది, సూర్యుడు కూడా నాతో పాటే నడుస్తున్నాడు అనే భావనను అహం కేంద్రవాదం అంటారు. మరి చూడక్కడ, తన చుట్టూ ప్రపంచమంతా తన చుట్టే కేంద్రీకరించబడింది అనుకోవడమే అహం కేంద్రవాదం అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రతిభాసాత్మక ఆలోచన, ప్రతిభాసాత్మక ఆలోచన, ప్రతిభాసాత్మక ఆలోచన అంటే నిజం కాని వస్తువులతో ఆటలు ఆడడం. అంటే ఆ వస్తువు దానికి సంబంధించింది కాదు, కానీ అది ఆ వస్తువుగా భావించి ఆటలు ఆడడం. చాలా సందర్భాల్లో క్రికెట్ను బ్యాట్తో ఆడతాం, కానీ బ్యాట్ లేనప్పుడు పిల్లలు కర్రతో ఆడుతున్నారు, అంటే కర్రను బ్యాట్గా భావిస్తున్నారు. కొంతమంది గన్ను ఆటాడుతుంటారు, తుపాకీ ఆటాడుతుంటారు, కానీ కర్రతో డిషుమని పిలుస్తుంటారు. అంటే కర్రను తుపాకీగా భావిస్తే కనుక దాన్ని ప్రతిభాసాత్మక ఆలోచన అంటారు. నిజం కాని వస్తువులతో నిజమైన వస్తువులు అనుకుని ఆటలు ఆడడం గుర్తుపెట్టుకోవాలి. మరి పదిలపరుచుకునే భావన లోపం, దీనే కన్జర్వేషన్ భావన లోపం. మరి పదిలపరుచుకునే భావన లోపం, కన్జర్వేషన్ భావన లోపానికి స్పష్టమైన తేడా మీరు అన్నిటికీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దీన్ని ఏమంటారు అంటారు అంటే అప్పుడు మీరు మర్చిపోతే కనుక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా క్లారిటీగా కంపేర్ చేసుకొని కనుక చదవకపోతే మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మర్చిపోతే పర్వాలేదు, కానీ కన్ఫ్యూజ్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ల పైన ఆ యొక్క ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. మరి ఒక వస్తువును బాహ్యంగా ఆకారం పరిమాణం మార్చినా గుణం మారదు, ఆకారం మార్చినా గుణం మారదు. ఒక వ్యక్తి లావైపోయాడు, సన్నగున్న వ్యక్తి, కానీ యొక్క ఆలోచన విధానం మారుతుందా? మారదు. అంటే ఆకారం మారినా గుణం మారదు. మంచు నీరుగా మారుతుంది, నీటి ఆవిరిగా మారుతుంది, కానీ దాని యొక్క గుణం మారదు. గొడుగు చిన్నగా అవుతుంది, పెద్దగా అవుతుంది, కానీ అది గొడుగు కాదు అని చెప్పలేము. దుప్పటి పడుకునేటప్పుడు మనము ఫోల్డ్ చేస్తాం, మళ్ళీ పడుకునేటప్పుడు ఫోల్డ్ విప్పుతాం, అంత మాత్రం దుప్పటి కాకుండా పోదు. మట్టితో వినాయకుని తయారు చేస్తాం, మట్టితో వేరే విగ్రహాలు తయారు చేస్తాం, అంత కానంత మాత్రాన అది మట్టి కాకుండా పోదు. ఆకారం మార్చినా దాని యొక్క గుణం మారకపోవడం అనే భావన ఏ లోపము అంటే మీకు తెలుసు, పదిలపరుచుకునే భావన లోపం, కన్జర్వేషన్ భావన లోపం. మరి ఆ విపర్యాత్మక లోపం, దీని ఏకమితి,
ఆ విపర్యాత్మక భావన లోపం లేక ఏకమితి అంటే ఒక విషయాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన ఉండకపోవడం, ఒక విషయాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన ఉండకపోవడం. 3x2 అంటే 6, మరి 2x3 అంటే 6 అని తెలియకపోవడం. రమేష్కు సురేష్ అనే తమ్ముడు ఉన్నాడో తెలుసు, మరి సురేష్ రమేష్కి అన్నవుతాడనే విషయం తెలియదు. హైదరాబాద్ నుంచి మనకు నల్గొండకు 100 కిలోమీటర్లు తెలుసు, మరి నల్గొండ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి నల్గొండకు కూడా 100 కిలోమీటర్లు అనే విషయం తెలియకపోవడం. అంటే ఒక విషయాన్ని మార్చినప్పుడు తిరిగి అది మారదు, అంతే ఉంటుంది అనే విషయం తెలియదు. అంటే ఒకే విధంగా ఆలోచించడం, ఇది దాని యొక్క కాన్సెప్ట్. మెర్సీ కిల్లింగ్ పుస్తకంలో ఉంటుంది, మీరు చదవడం మర్చిపోతారు, మెయిన్ మెయిన్ వాటిపైన ఫోకస్ చేస్తారు, అవే మెయిన్ అనుకుంటారు. ఎగ్జామ్లు వచ్చినవి మెయిన్, ఏవి ఇస్తే అవి మెయిన్, గుర్తుపెట్టుకోండి. మెర్సీ కిల్లింగ్ అంటే ఏమిటి చూడండి, ఒక వ్యక్తి ఆరోగ్యం బాగా లేనప్పుడు, బతకాలని లేనప్పుడు స్వచ్ఛందంగా తనకు తానుగా చట్టబద్ధంగా చనిపోవాలనుకునే ప్రక్రియనే మెర్సీ కిల్లింగ్ అంటారు. ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఎగ్జాంపుల్గా ఇచ్చినటువంటి అంశం, మెర్సీ కిల్లింగ్. యుథనేషియా అంటారు, యుథనేషియా అంటారు ఇంగ్లీష్లో. మరి ఏమిటి అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ పేషెంట్ను, మరి నేను చనిపోవాలనుకుంటున్నాను, నేను బతకలేను, నా బెడ్ పైన పడి ఉన్నాను, నాకు సేవ చేసే వాళ్ళు లేరు, అందరికీ ఇబ్బంది అని చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని అప్లై చేసుకుని చనిపోయే దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి దాన్ని మెర్సీ కిల్లింగ్ అంటారు. మరి మెటాకాగ్నిషన్ మీకు తెలుసు, తెలంగాణకు ఈ టాపిక్ ఉండదు, మెటాకాగ్నిషన్, దాన్ని స్వబుద్ధి అంటారు, అతి సంజ్ఞానాత్మకత అని కూడా అంటారు. అతి సంజ్ఞానాత్మకత, మెటాకాగ్నిషన్, స్వబుద్ధి అంటే ఏమిటంటే సింపుల్ లాజిక్, పేరు టైటిల్ పెద్దగా ఉంది కానీ ఆన్సర్ చిన్నగా ఉంటుంది. వ్యక్తి తాను చేసే ఆలోచనలు సరైనవా కాదా అని మళ్ళీ ఆలోచించడం, నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నానా అని మళ్ళీ ఆలోచించడం, అంటే తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని మరొకసారి ఆలోచించడానే అతి సంజ్ఞానాత్మకత, మెటాకాగ్నిషన్, స్వబుద్ధి అంటారు. మరి స్కఫోల్డింగ్ మరియు సార్వ మారు పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. స్కఫోల్డింగ్, సార్వ, ఇతరుల ద్వారా శిశువు మెల్లిమెల్లిగా ఒక అంశంలో పట్టును సాధించడం. మీరు సైకిల్ నేర్చుకుంటున్నారు, మీ అన్నయ్య మీకు సైకిల్ దగ్గర నుండి నేర్పిస్తున్నాడు. కంప్యూటర్ నేర్చుకుంటున్నారు, అంటే ఒక కృత్యాన్ని ఇతరుల ద్వారా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం. మరొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఇక్కడ, పిల్లవాడు తనకు తానుగా పనిని చేయగలిగే వరకు తల్లిదండ్రులు తాత్కాలికంగా సహకారాన్ని అందించడం, అందజేయడం, మరియు కృత్యాలను సాధించటకు విద్యార్థి ఎక్కువ జ్ఞానం నైపుణ్యం గల వ్యక్తులు అందించే సహాయ సహకారాలనే సారువ అంటారు. అంటే ఒక వ్యక్తి నుంచి మనం జ్ఞానాన్ని పొందడాన్ని స్కఫోల్డింగ్ అంటాం. మరి అతడు చేయగలడు అని నమ్మినప్పుడు విత్డ్రా చేసుకుంటాం, అతడిపై అతడు పని చేసుకోగలడు అన్నప్పుడు అతనికే వదిలేస్తాం, దాన్ని ఫేడింగ్ అంటారు, దాన్ని ఫేడింగ్ అంటారు. ఆ విషయం మీకు తెలుసు. ఇవి ఎంఎంపీఐలో ఉన్నటువంటి అంశాలు. ఎంఎంపీఐ మినోసోటా మల్టీపేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, దాంట్లో ఉన్న కార్డుల సంఖ్య 550. ఆ 550 కార్డుల ద్వారా నెగిటివ్ 10 లక్షణాలను అంచనా వేస్తారు. హత్వే మరియు మెకన్లీలు ఇద్దరు ఈ యొక్క పరీక్షలు రూపొందించారు. ఎంఎంపీఐ గుర్తుపెట్టుకోండి. మరి హైపోకాండ్రియాస్ దీనే అకారణ శరీర దుశ్చింత అంటారు. అంటే హైపోకాండ్రియాసిస్ మరి అకారణ శరీర దుశ్చింత అంటే శరీరం గురించి ఎక్కువగా ఆలోచించడం. ఏమైపోతుంది, ఎండకు వెళ్తే నల్లగైపోయాను, ఇంకా నేను పొడవు పెరగట్లేదు, జుట్టు రాలిపోతుంది అని ఎప్పుడు కూడా శరీరం గురించి నాకేమవుతుంది అనే ఆలోచననే హైపోకాండ్రియాసిస్. ఇది నెగిటివ్. మరి అవసాదం, డిప్రెషన్, నిరాశావాదం, నిరుత్సాహం, ఇవన్నీ కూడా ఒకటే పదాలు. ఎప్పుడు కూడా పనికి మాలిన ఆలోచనలు, ఉపయోగపడే ఆలోచనలు కాదు. ఆలోచన చేయాల్సిన పనులు చాలా ఉన్నా, అవసరం ఉన్న పనులు చేయాల్సిన ఆలోచనలు చాలా ఉన్నా, అనవసరమైనవి, భవిష్యత్తులో ఏదో జరుగుతుందని అనవసరమైన నిరుపయోగమైన ఆలోచనలు, ఆ ఆలోచన చేస్తే టైం వేస్ట్ మరియు నెగిటివ్ ఆలోచనలు. నిరుపయోగమైన ఆలోచనలు చేయడానికి ఏమంటారంటే అవసాదం, డిప్రెషన్, నిరాశావాదం, నిరుత్సాహం. ఇప్పుడు నిరుత్సాహవంతులు అలాగే ఆలోచిస్తారు. మరి ఇస్టీరియా, అనవసరమైన పనులు తలపై వేసుకోవడంని శిరోభారం అంటారు. అనవసరమైన పనులు, నీకు చాలా పనులు ఉన్నప్పటికీ కూడా వేరే వారి పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి వారి పనులు చేసుకోవాలనుకోవడం, రికార్డు రాసేది నీకు ఎంతో ఉన్నా వేరే వాళ్ళ రికార్డు రాయడం, మీకు పని ఉన్నా వేరే వాళ్ళని డ్రాప్ చేయడం. అనవసరమైనటువంటి శిరోభారం అంటే తలపై వేసుకోవడానికి దాన్ని ఇస్టీరియా అనే రుగ్మత ఉంటుంది, చాలామందికి మోహమాటం అంటారు. సైకోపతిక్ విచలం, సంఘ విద్రోహ ఆలోచన చేయడం, ఇతరులను హాని తలపెట్టాలి, ఇతరులను బాధ పెట్టాలి, వారు బాధలో ఉంటే మనం సంతోషపడాలి, అందరి బాధ పెట్టి నీ సంతోషపడాలి అనే ఆలోచనని సైకోపతిక్ విచలం అంటారు. ట్రైన్పై రాళ్ళు వేయడం లాంటివన్నీ కూడా ఇలాంటి వాటికే ఉదాహరణ. మరి పురుషత్వ, స్త్రీతత్వ అభిరుచి, అంటే విజాతి లింగం వారు చేసే పనులు చేయడం,
అంటే స్త్రీలు వంట చేస్తారు సాధారణంగా, స్త్రీలకు బదులుగా పురుషులు చేస్తే అంటే విజాతి లింగాకర్షణ. అంటే వెహికల్స్ చాలామంది అబ్బాయిలు నడుపుతారు కానీ అమ్మాయిలు నడపడం ఇష్టం. అంటే ముగ్గులు వేయడం స్త్రీలు చేస్తారు కానీ పురుషులు చేస్తే, ఇల్లు తుడవడం లాంటి పనులు స్త్రీలు చేస్తారు, వంట చేయడం లాంటివి ఇవి పురుషులు చేస్తే, అంటే స్త్రీలు చేసే పనులు పురుషులు, పురుషులు చేసే పనులు స్త్రీలు చేస్తే దాన్ని స్త్రీతత్వ పురుషత్వ అభివృద్ధి అంటారు. ప్యారానోయా, చిత్తభ్రమ, ప్రతి చిన్న విషయానికి అధికంగా అనుమానాలు. ప్రతి చిన్న విషయానికి ఎవరైనా మాట్లాడుతుంటే నా గురించేనేమో, నా గురించే చూస్తున్నారేమో, నా జాబ్ రాకపోతే ఏంటి పరిస్థితి రేపు, ఇట్లాంటి ఆలోచనలు, వాళ్ళు వస్తారేమో, వాళ్ళు ఏమంటారేమో అని అనవసరమైనటువంటి అనుమానాలు, ప్రతి చిన్నదానికి అనుమానం. సైకోస్థనియ, అర్థరహిత పనులు మళ్ళీ మళ్ళీ చేయడం, మీకు తెలుసు దీనికి, చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయడం అనుమానంతో ఎక్కువగా చేస్తుంటాం. బీరువాకు తాళం వేసామా, చెక్ చేసుకోవడం, ఇంటికి తాళం వేసామా, సిలిండర్ ఆఫ్ చేశామా, లైట్లు ఆఫ్ చేశామా అనే ఆలోచనలు నేను నిద్రపట్టకుండా ఏ పని చేయకుండా చేయడాన్ని సైకోస్థనియ అంటారు. మరి స్క్రీజోఫీనియా, ఆధారం లేని ఊహలు చేయడం, టెట్ జరగదు, డిఎస్సి పోస్ట్మెంట్ అవుతుంది, ఈసారి పేపర్ టఫ్గా ఉంటుంది, ఈసారి ప్రభుత్వం కూలిపోతుంది, ఇలాంటి మాటలు మాట్లాడి అందరినీ ఇబ్బంది పెట్టడం, ఎందుకంటే ఆధారం లేకుండా మాట్లాడడాన్ని స్క్రీజోఫీనియా అనే రుగ్మతగా భావించాలి మీరు. మరి అల్పోన్మాదం, హైపోమానియా, హైపోమానియా అంటే చిన్న వాటికి అధిక ఉద్వేగానికి, చిన్న విషయం ఒక మనిషి ఒక మాట అంటే తట్టుకోలేకపోవడం, దాని గురించి ఆత్మహత్య ఆలోచనలు, ఇంత మాట అన్నాడా, నన్ను ఎవరు అనలేదే అని ప్రతి దానికి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా అనారోగ్యానికి గురి కావడాన్ని హైపోమాని అంటారు. సాంఘిక అంతర్వర్తనం, అంతర్వర్తనం అంటే మీకు తెలుసు సమాజానికి దూరంగా ఒంటరిగా ఉండడాన్ని అంతర్వర్తనం అంటారు, అంతర్వర్తనం అంటారు. మరి డెజావో అంటే మీకు తెలుసు, డెజావో అంటే ఫ్రెంచ్ భాషా పదం, డెజావో అంటే ఫ్రెంచ్ భాష, డెజావో అంటే ఇప్పుడు చేస్తున్న చూస్తున్న పనులు ఎప్పుడో చేసినట్టు చూసినట్టు ఉంటే దాన్ని డిజర్వ్ అంటారు. మీరు వర్షంలో బైక్ పైన వెళ్తుంటారు, అయ్యో ఇదే సిచ్యువేషన్, వర్షంలో వెళ్ళాను అప్పుడు తడిసిపోయాను అని అనుకుంటారు, కానీ అది ఇది ఒకటే కాదు, అది ఇది ఒకటే ఏరియా కాదు, ఆ వారం ఈ వారం ఒకటే కాదు. మీరు నీళ్ళలో మునిగినప్పుడు నేను ఎప్పుడో మునిగాను అనుకుంటారు, మరి ఇప్పుడు మునుగుతున్నది పుష్కరాల్లో, అప్పుడు మునిగింది బావిలో, అప్పుడు మునిగింది చెరువులో, అప్పుడు మునిగింది హౌజులో, అంటే సిచ్యువేషన్స్ ఒకటేలాగా అనిపిస్తుంటాయి. కాబట్టి డెజావు అంటే ఇప్పుడు చేస్తున్న చూసిన పనులు ఎప్పుడో చేసినట్టు చూసినట్టు అనిపిస్తుందని డెజావు. మిథ్యా పరిచయ భావన అంటారు, ఇది ఫ్రెంచ్ భాష పదం. మరి జైగార్నిక్ ప్రభావం, పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపివేసిన పనులు చాలా బాగా గుర్తుంటాయి. స్కూలు 220 రోజులు నడుస్తుంది, కానీ ఒక్కరోజు ఒక విద్యార్థి సంఘం నాయకులు వచ్చి స్కూల్ మధ్యలోనే పంపించారు, బంద్ అని మధ్యలోనే పంపించారు, మధ్యలోనే ఏదో సంఘటన జరిగిందని స్కూల్ ఆ రోజు ఆఫ్ అయిపోయింది, ఆఫ్ పూట ఒక పూట. కాబట్టి ఆ రోజు బాగా గుర్తుంటుంది. అన్ని పరీక్షలు పాస్ అయ్యారు, ఒక పరీక్ష మీరు బాగా రాలేదు, ఆ పరీక్ష ఫెయిల్ అయ్యారు, అది బాగా గుర్తుంటుంది. పరీక్షలు అన్ని ప్రశ్నలు రాశారు కానీ ఒక ప్రశ్న మీరు సరిగా రాయలేరు, ఆ ప్రశ్న బాగా గుర్తుంటుంది. కోచింగ్ సెంటర్ యజమానికి పూర్తిగా చెల్లించిన వారికంటే సగం ఫీజు చెల్లించిన వారే బాగా గుర్తుంటాయి. ప్రతి పెళ్లికి వెళ్ళారు కానీ ఏదైతే పెళ్లిలో మధ్యలోనే భోజనం అయిపోయింది ఆ పెళ్లి మాత్రమే బాగా గుర్తుంటుంది. అంటే పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో చేసిన పనులు బాగా గుర్తుంటాయి, దాన్నే జైగార్నిక్ ప్రభావం అంటారు. మరి ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్, ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ అంధత్వం గల వ్యక్తిపై అంధత్వం చూపే ప్రభావం. మీరు అనుకుంటారు అందులకు కళ్ళు ఉండవు, కళ్ళున్నా పనిచేయవు, కనపడవు అంటారు, మరి వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? రంగురంగుల వలయాకారంలో ఉన్నటువంటి ఇంద్రధనుసు రంగులు కనిపిస్తాయి, మరి ఆ యొక్క ప్రభావాన్ని ఏమంటారంటే ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ అంటారు. మరి ఫ్యూగ్, ఒక వ్యక్తి గత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త జీవితం ప్రారంభించడం, పూర్తిగా మెమొరీ లాస్, మెదడులో ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు, న్యూరోగ్రామ్లు, ఎనిగ్రామ్లు, ప్రమాదాల వల్ల, ఇతర అనారోగ్యాల వల్ల పూర్తిగా గతాన్ని మర్చిపోయి మళ్ళీ ట్రీట్మెంట్ పొంది మళ్ళీ కొత్తగా అందరినీ గుర్తుపట్టి అందరి పేర్లు స్మృతిలో నిలుపుకొని మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తే అతడు ఏ దశలో ఉన్నాడు? ఫ్యూగ్. మరి ఆటిజం, ఆటిజం అనే పదం ఆటోస్ అనే గ్రీకు పద భాషా పదం నుంచి వచ్చింది. ఆటోస్ అంటే గ్రీకు భాషా పదం. ఇంతకు ఆటిజం అంటే ఏమిటి? ఈ రుగ్మత యొక్క అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి తనలో తాను ఎక్కువగా ఆలోచిస్తూ ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. చూడండి, ఎప్పుడు ఒంటరిగా ఉండి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, తనలో తానుగా, తనకు తానుగా, ఎవరితో సంబంధం లేకుండా, దాన్ని ఆటిజం అంటారు. మరి సమూహ గతి శాస్త్రం, దీని గ్రూప్ డైనమిక్స్. చూడండి, సమూహంలో జరిగే మార్పులను అధ్యయనం చేసే శాస్త్రమే సమూహ గతి శాస్త్రం. ఇంకా మీకు తెలిసిన నేను చెప్పలేదు, సమూహ గతి శాస్త్రం సమూహంలో జరిగే మార్పులనే. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఒకప్పుడు సైకిళ్ళు, ఒకప్పుడు ఈతలు, ఒకప్పుడు బావిలు, ఒకప్పుడు దొంగతనాలు చేసినటువంటి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, అంటే ఒకే ఏరియాలో నివసిస్తున్న ప్రజల మధ్య ఆలోచన విధానం, సాంకేతికత
వరసలు ఎలా జరుగుతున్నాయి అని అంచనా విశ్వశాస్త్రం. మరి మీకు అందరికి తెలుసు, మనం ఫస్ట్ నుంచి ఎగ్జామ్ పెడుతున్నాం. ఈ టాపిక్ లేకుండా, ఈ టాపిక్ తెలియకుండా కనుక మీరు ఎగ్జామ్ ఇస్తే 5 మార్కులు మినిమం నష్టపోతారు. మీకు తెలుసు, మన పుస్తకం మార్కెట్లో ఉంది, విజేతలందరూ కూడా తీసుకుంటున్నారు. అద్భుతమైన పుస్తకం, సమగ్రమైన పుస్తకం. ఎందుకంటే తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు విడుదల చేసినటువంటి అన్ని పుస్తకాలను ఈ పుస్తకంలో విడుదల మనం రాయడం జరిగింది. ఈ పుస్తకం చదివితే మళ్ళీ బిఎస్సికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ విషయం మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడే మనం బేస్ వేద్దాం. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో టెట్ యొక్క విలువ ఏమిటి, టెట్ను ఏ విధంగా మీరు ఖచ్చితంగా మార్కులు ఎన్ని సాధిస్తే మీకు ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని మీరందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు సిద్ధంగా ఉండండి. ఎలా పరీక్ష రాయాలి, సిలబస్ ఏమిటి, మనం నెక్స్ట్ వీడియో చెప్పబోతున్నాం. ఆల్ ద బెస్ట్.